సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక పథకం దళిత బంధు రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది దళిత కుటుంబాలకు భరోసా కల్పించి వారు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ కళలు సాకారమవుతున్నాయి ఒకనాడు నాలి చేసి జీవనం గడిపిన దళితులు నేడు ఈ పథకంతో యజమానులుగా తలెత్తుకొని జీవిస్తున్నారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో మొదటగా హుజరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అక్కడ నియోజకవర్గం మొత్తం దళితులకు దళిత బంధు పథకం ద్వారా యూనిట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు రాష్ట్రంలో నాలుగు మండలాలను సెలెక్ట్ చేసి ఆ మండలాల్లోని దళితులందరికీ ఇచ్చారు మరోవైపు కాన్స్టెన్సీకి వంద యూనిట్లకు చొప్పున దళిత బంధు ఈ పథకం వర్తింపజేశారు దీంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయి పెద్ద ఎత్తున వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వారు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఈరోజు దళితులు ఎదిగినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం హన్మకొండ పశ్చిమ నియోజకవర్గం సంబంధించినటువంటి దళిత బంధు యూనిటు లబ్ధిదారులు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఏదైతే లబ్ధి పొందిరో వారు ఏ రకంగా ఫీల్ అవుతా ఉన్నారు వారు ఏ రకంగా లబ్ధి పొందుతా ఉన్నారు ఏ రకంగా కొద్ది మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం పేరు అండి మీ పేరు నా పేరు మేధర్ ప్రదీప్ కుమార్ నా పెద్ద నాకు ఈ దళిత బంధు కార్యక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం స్పేర్ పార్ట్ షాప్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాప్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ అంత ముందు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడిని ఈరోజు సొంతంగా నేను ఒక షాప్ పెట్టుకొని దాన్ని రన్నింగ్ చేస్తున్నాను దానివల్ల నేను నెలకు ఒక ఇరవై నుంచి ముప్పై వేల ఆదాయం సంపాదించుకుంటాను దాంతో నాతో పాటు ఇంకొక ఇద్దరికి నేను అవకాశం ఇవ్వడం జరిగిందో పనిచేయడానికి దానివల్ల ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి దళితులను గుర్తించి ఇవ్వడం చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్న మమ్మల్ని ఈరోజు ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిన బా ఘనత కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుంది ఎందుకంటే మేము ఈరోజు కూడా ఒక పది లక్షల రూపాయలు మా బ్యాంక్ అకౌంట్లో చూడని వాళ్ళం ఈరోజు మా అకౌంట్లో ఒక పది లక్షలు మా వ్యక్తిగత ఖాతాలో వేయడం వల్ల మేము ఒక లబ్ధి దాని ద్వారా ఉపాధి పొందుకుంటున్నాం మేము రాబోయే రోజులలో ఇంకా ఆర్థికంగా ఎదుగుతామని ఆశపడుతున్నాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం మీరేం చెప్తారండి మీకు ఏమొచ్చింది ఏమన్నా నడిపిస్తుంది కారణం నా పేరు నర్సయ్య నాది పెద్దమ్మగడ్డ నేను సిపిఐ లీడర్ను అయినా నా కొడుకు ఇరవై నాలుగు సంవత్సరాల కొడుకు చనిపోయినప్పుడు వినయన్న వచ్చిండు వినయన్న నచ్చి నా ఇంటి సంసారాన్ని నిలబెట్టిండు నాకు నువ్వు బతకలేవు కదా అని కారిప్పించిండు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి రెండు చేతులు దండం పెట్టి నేను చేస్తున్నా ఎందుకు అంటే నేను అంత డబ్బు సంపాదించలేను అంత డబ్బు చేయలేను వినయన్న చాలా బీదోడు ఈయనకు లబ్ధి పొందాలే కేసీఆర్ది అని నాకు కారు ఇప్పించు నేను సిపిఐ అయినా కానీ నాకు అన్నగారు కారు ఇచ్చిండు పార్టీకి ఎన్ని పార్టీలకు అతేకంగా సుధా చాలా పార్టీలకు ఇచ్చిండు నాకు సుధా ఇచ్చిండు నాకు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మా దళితుల పైన చూపిన ప్రేమ ఇంత అంత కాదు నాకు అరే మా జీవితాలు ఇంత అందరూ రాజకీయంగా వాడుకుంటానులే తప్ప ఏ ఒక్కరోజు ఏ ఒక్క నాయకుడు కూడా మా దళితులను పట్టించుకునే నాదుడు లేకుంటే ఉండే కానీ కేసీఆర్ ప్రభుత్వం దళితుల మీద ఒక్కొక్కరి యూనిట్కి పది లక్షల రూపాయలు ఇచ్చిండు అందులో నేను టెంట్ హౌస్ పెట్టుకున్నాను కాజీపేట బాబుజ్ నగర్ నల్బేడో డివిజన్లో సిద్ధు టెంట్ హౌస్ దాని ద్వారా నా నేను నా కుటుంబంతో పాటు ఇంకో నలుగురికి జీవనోపాధి కలుగుస్తుంది దీన్ని మా పశ్చిమ నియోజకవర్గంలో వినాయన గారు మాకు అనేక సంక్షేమ పథకాలతో పాటు మమ్మల్ని కూడా దళితులను గుర్తించి మా దళితులలో వెలుగు నింపిన కేసీఆర్కు భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా జీవితాలు మా నాకు ఇద్దరు కుమార్తెలు ఉండే ఒక కుమారుడు మేము ఎట్లా బతకగలుగుతాం ఏం చేయగలుగుతాం అన్నప్పుడు నన్ను వినయాన్ని గుర్తించి నాకు ఈ దళిత బంధులో టెంట్ హౌస్ ఇచ్చేడు వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు మీరేం చెప్తారు ఏం యూనిట్ తీసుకున్నాడు మాది మా మా ఏరియాలో మా హన్మకొండ జిల్లాలో మాది దళిత కుటుంబం బేడబుడ జంగా అంటే అత్యంత అణగారిన కుటుంబంలో ప్రధానమైన కులం దీంట్లో మా మానే అన్నగారు చేసిన ముఖ్య పాత్ర ఏంటంటే మేము అందులో ఉన్నాం అంటే హాస్టల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలందరినీ జైన్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు అనాథ పిల్లలు మేము కూడా అనాథ అదా అనాథ హాస్టల్లోనే చదివాము కాబట్టి సార్ మమ్మల్ని గుర్తించారు మేము అదే ఉద్దేశంతో మా ఏరియాలో ఉన్న చాలామంది పేద విద్యార్థులను హాస్టల్లో జైన్ చేసేవాళ్ళం తద్వారా చాలామంది వారికి అన్నీ న్యాయం చేసే చేకూరేలా మేము ప్రయత్నించాము ఆ ఆ విషయ ఆ విషయాన్ని వినయన వినయ భాస్కర్ సార్ గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని దాంట్లో దళిత బంధువు ఇవ్వడం వల్ల మా మా కుటుంబం అనేది ఐదు కుటుంబాలు అంతకుముందు మేము ఎటువంటి వ్యాపారం చేసే వాళ్ళం కాదు మేము పేద కుటుంబం ఒక పూట తిని ఒక పూట తినని వాళ్ళు మా కుటుంబం మా నాన్న కూడా ఒక కాళ్ళు చేతులు పనిచేయ ఒక్కొక్కసారి చేత కాదు మా అమ్మ కూడా నడువు నొప్పి ఉంటుంది ఇంట్లో ఒక పూట తినాలంటే ఒకసారి ఫంక్షన్ ఎవరన్నా ఉంటే ఆ కాళ్ళనికి అన్నం తెచ్చిచ్చేవాళ్ళు దాన్ని కొందరికి పేదవాళ్ళకి పంచి దాంట్లో మేము కూడా తీసుకునేవాళ్ళం అట్లాంటి అనగారిన పరిస్థితులలో మమ్మల్ని గుర్తించి ఇది ఇవ్వడం వల్ల ఒక ఐదు కుటుంబాలు మేము ఐదు కుటుంబాలే కాకుండా మా త్వర ఎవరికన్నా షిఫ్ట్ సామాన్ షిఫ్టింగ్ కానీ హౌస్ షిఫ్టింగ్ కాబట్టి సార్ పేరు చెప్పి కేసీఆర్ గారు మాకు ఇది ఇచ్చారు దానివల్ల మీకు ఐదు వేలు కాడ రెండు వేలు బెనిఫిట్ వాళ్ళకి చూపెట్టి వాళ్ళకు కూడా హెల్ప్లు చేసే వాళ్ళు ఉన్నాం ఈ దళిత బంద్ ఇవ్వడం వల్ల మా ఐదు కుటుంబం గల ఇంకా భవిష్యత్తులో ఎన్నో కుటుంబాలకు ఈ పేరు మీద ఎన్నో ఎంతో మందికి సాయం చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలు లబ్ధి పొందుతారు మీకు ఇటు దళిత బంధు వచ్చింది ఏం పెట్టారు ఏం చెప్పాల్సి నేను దళిత బంధు పథకం ద్వారా కేసీఆర్ గారు గుర్తి దళితులను గుర్తించి ఎక్కడో దళితులంటే ఏదో దూరంగా ఉండి ఏదో ఏం లేని వాళ్ళను ఉన్నట్టు చూసే రోజులలో కేసీఆర్ మమ్మల్ని గుర్తించి దళిత బంధు అనే పథకాన్ని మాకు ఇచ్చి ఈ దళితులమైన మమ్మల్ని కూడా ఆర్థికంగా మెరుగుపడడానికి మాకు పది లక్షలు అంటే నా జోక్ అండి ఎందుకంటే పదివేలు కూడా సాయం చేయని రోజులలో మాకు పది లక్షలు సాయం చేసి నేను ఓన్గా నేను ఒక ఆడామిన ఉండి నేను ఒక ట్రావెల్స్ని ఒక ఎట్టిగా కారుకొని ట్రావెల్స్ నడుపుతున్నాను నా నేను కాకుండా నా ద్వారా ఒక అంటే నేను ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసుకున్న నా కుటుంబం కూడా అతనికి కూడా నేను సాయం చేస్తున్నా డ్రైవర్గా ఏర్పాటు చేసుకున్న ఈ ఎవరు చెయ్యలేనిది ఏ నాయకులు చేయలేనిది ఎవరు చేయలేనిది మాకు సీఎం కేసీఆర్ మాకు ఈ దళిత బంధు ద్వారా మాకు పది లక్షలు సాయం చేశారు వారికి మేము రుణపడి ఉంటాము ఈ దశాబ్ది కాలంలో ఇప్పుడు టెన్ ఇయర్స్ మాకు సెలబ్రేషన్స్ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ పది సంవత్సరాలలో ఎన్నో అద్భుతమైన పథకాలను కేసీఆర్ గారు ప్రతి ఒక్క లేడీస్కి విషయంలో అయితే మరి ముఖ్యంగా తను ఎంత ప్రోత్సహిస్తున్నారు అన్ని విషయంలో డెలి డెలివరీ విషయంలో కానీ కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ ప్రతి విషయంలో లేడీస్కి అయితే ముందుంచిన లాస్ట్కి మొన్న రిజర్వేషన్లు కూడా లేడీస్ కోట కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్క విషయంలో లేడీస్ విషయంలో తను ఎంకరేజ్మెంట్ విషయం కూడా చాలా ఉంటుంది కాబట్టి నా కే మా కుటుంబం సీఎం గారికి రుణపడి ఉంటాం మీరేం చెప్తారమ్మా ఏం పెట్టారు మీరు మేము వాటర్ ప్లాంట్ పెట్టినాం సార్ నా కొడుకు తెలంగాణలో దిరిగాడు దానికోసానికి కేసీఆర్ గారు మాకు దళిత బంధు పేరు మీద మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చిండు ఆ పిల్లలను ఇప్పుడు సహత్తానా నా కొడుకుకు ముగ్గురు పిల్లలు చనిపోయిండు వెంకన్న కేసీఆర్ గారికి నమస్తే అయితే ఆయన మా వినయన్న గారు మా ఇంటికి వచ్చిండు కొడుకు చనిపోతే సార్లు వచ్చిండు సార్ రెండుసార్లు వచ్చి ఒకసారి పదివేలు ఒకసారి పదివేలు ఇచ్చి అమ్మ నువ్వు వేడువకు ఏం బాధపడకు నీకు ఆత్మ బాంధువులాగా నేను వస్తా నీ పిల్లలను మేము చూసుకుంటాం నువ్వేం భయపడకు సార్ నాకు కాళ్ళు చేతులు ఇప్పుడు పని చేస్తలేవు నా కొడుకు లేడు కదా అని అంటే అమ్మ నీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి సాయం చేస్తా దాని మీద బతుకు తీ అమ్మ అన్నాడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నాకు అన్న గారు పిలిచి అమ్మ నీకేం కావాలని కొడుకు చనిపోయినందుకు మేము ఒకటి దళిత బంధాన్ని వచ్చింది అది కావాలంటే సార్ మా కొడుకు ఫస్ట్ నీళ్లు మోసిండు సార్ బాగా ఆటో నడుపుకునేది నీళ్లు మోసేది నాకు అదే కావాలి సార్ అని చెప్తే సరే అమ్మ పర్వాలేదు వినయ్ వినయన్న ఇచ్చిండు ఇప్పుడు వినయ అన్న ద్వారా మాకు కేసీఆర్ ద్వారా మాకు వాటర్ ప్లాంట్ పెట్టినాం కనుక మా పిల్లలను చదివిస్తానన్నా పుస్తకాలు అన్ని ఫీజులు అన్ని దొరక బాగా కష్టం ఉండేది సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు ఏ కష్టం లేకుండా ఆ పిల్లలను చదివించుకొని ఫీజులు కట్టుకొని ఇలా తీసుకుంటా నేను వాటర్ ప్లాంట్ నీళ్ళు ఇక కేసీఆర్కి వినయ గారికి దండం మీరేం చెప్తారు సార్ నేను టోటల్ స్టేషన్ మిషన్ సర్వే మిషన్ తీసుకున్నాను నిజంగా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కావాలంటే గత ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ చుట్టూ ఒక నాలుగైదు సంవత్సరాలు తిరిగినా ఒక లక్ష రూపాయలు లోన్ దొరకపోయేది ఆ లోన్ కావాలన్నా అన్ని బ్యాంకులలో ఎన్ఓసీ తీసుకురమ్మని చెప్పేవారు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ దళిత బంధు పెట్టి ప్రవేశపెట్టేసి ఒక్క ఎమ్మెల్యే గారికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మాకు పది లక్షల లోన్ వచ్చిందండి ఇది మేము కేసీఆర్ గారికి చాలా రుణపడి ఉంటాము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము చాలా గర్వపడుతున్నాం ఈ ప్రభుత్వంలో దళితులను గుర్తించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం దళితులలో కూడా వెలుగులు నింపుతున్నటువంటి ఈ సమయంలో నేను తప్పకుండా కేసీఆర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం వినాయన కూడా రుణపడి ఉంటాం ఆ తర్వాత అదర్ పార్టీస్ దళితుల ఓట్లు కావాలి కానీ దళితుల అభివృద్ధి ఏం కోరుకుంటలేరండి ఇది చాలా దారుణం ఫస్ట్ దళితులకు మీరు ఏం చేస్తారో చెప్పండి మా ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం దళితులు ఒక ఒక వెలుగులు నింపుతుంది అది ఒక పది లక్షల లోన్ అడగానే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎమ్మెల్యే గారు మాకు పది లక్షల లోన్ ఇచ్చి నేను ఒక లోన్ తీసుకొని ఆ లోన్లో ఒక ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను నేను సర్వే చేస్తూ చేసుకుంటున్నాను నా కుటుంబం బ్రతుకుతూ నేను కూడా ఒక ఇద్దరు జీవనోపాధి కలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం చే చేయలుతుంది అంటే చాలా సంతోషకరం దీని తర్వాత కూడా మేము ప్రభుత్వానికి కట్టుబడి ఉంటాం ప్రభుత్వం మరొకసారి కూడా రావాల్సిన పరిస్థితి మేము తీసుకొస్తాం తప్పకుండా పనిచేస్తాం కేసీఆర్ వెంటనే ఉంటాం మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకం తీసుకొచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు చెప్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు జరుగుతున్న వేళ యావత్తు రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారైతే కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున దళిత బంధు లబ్ధిదారులు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా యూనిట్లు ఇచ్చి ఎవరైతే పూర్వాలు వాళ్ళు ఉంటారో వారికే యూనిట్లు ఇచ్చి వారు ఈరోజు వారు ఉపాధి లభించడంతో పాటు పది మందికి ఉపాధి లభించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సంజీవ్తో ప్రదీప్ టీ న్యూస్ వరంగల్